వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల ఒప్పందాలు ఇదే సమయంలో అరవై వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి ఏడాది తొలి మూడు నెలల్లో ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు పదమూడు యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడంతో నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది కోట్ల పెట్టుబడులు కార్యరూపంలోకి డిపిఐఐటి తాజా గణాంకాలు వెళ్లడాన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే విదేశీ విద్యా దీవెన కింద పద్దెనిమిది వందల ముప్పై మందికి సాయం కోటి నుంచి కోటి ఇరవై ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం వార్షిక ఆదాయ పరిమితిని ఎనిమిది లక్షలకు పెంచడంతో ఎక్కువ మందికి మేలు గత ప్రభుత్వ లోపాలు చక్కదిద్ది పటిష్టంగా అమలు నాడు సాయం పది రూపాయలని పది రూపాయ పది లక్షల నుంచి పదిహేను లక్షలు మాత్రమే అంటూ విదేశీ దీవెనికి ఎక్కువ ఇస్తున్నామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు త్వరలో పేపర్లెస్ కోర్టుల వార్త వీళ్ళు కూడా హైలైట్ చేశారు లేకపోతే సాగుకు ఏఐ సాయం అంటూ వ్యవసాయ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆచార్య ఎన్జీ వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు కలుపు తీసే రోబోట్ల మీద ప్రయోగాలు ఇప్పటికే అందుబాటులోకి రోబోట్ డ్రోన్లు అంటూ ఇప్పుడు ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ వైపు చూస్తుంది ఇప్పటికే అన్ని రంగాల్లోనూ ఏఐ తన ప్రభావం చూపిస్తుంది తాజాగా వ్యవసాయ రంగంలోనూ అడుగుపెట్టనుంది ఈ రంగంలోని అన్ని కృత్రిమ కృత్రిమమేదన అమలు చేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం అడుగులు వేస్తుంది ఇప్పటికే కలుపు తీసే రోబోట్ల పైన ప్రయోగాలు చేస్తుంది ఇవి పూర్తయ్యాక పూర్తి స్థాయిలో కృత్రిమ మేధన అమల్లోకి తేవాలని నిర్ణయించింది మన దేశంలో ఉన్న నూట నలభై మూడు మిలియన్ హెక్టార్లు వ్యవసాయం చేయడానికి మంది రైతులు అందుబాటులో ఉంటుంది లేదు యువతరానికి వ్యవసాయం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండటం లేదు చదువులు ఉద్యోగాలకు వారు వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో ఏ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో ప్రవేశపెడితే కూలీలు మానవ వనరుల కొరతకు చెక్ పెట్టచ్చని ఎప్పుడైనా చెప్తున్నారు గతంలో చేలో కొట్టడానికి రెండు గంటలు పట్టేది ఇప్పుడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చే ఆరు నిమిషాలని పని పూర్తవుతుంది ఉద్యోగాలు చేసుకుంటేనే వీకెండ్ వ్యవసాయం చేద్దాం అనుకునేవారు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఇటువైపు మొగ్గు చూపుతున్నారు బీమా కంపెనీలు ప్రభుత్వాలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈ కృత్రిమ మీద ఉపయోగపడుతుంది అన్నట్టు వార్తెస్ చాలా మంచి వార్త సమాజానికి చాలా పనికి వచ్చేటువంటి అంశం ఎందుకంటే వ్యవసాయం లేకపోతే రేపు